ఈరోజు మా ఇంట్లో రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నామండి మా పిల్లలు ఇద్దరు కానీ వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు వీడియో తీయడం అదిని భయపడిపోతారు అసలు కనపడడానికి ఇష్టపడరు ఫోటో దిగమంటేనే ఓ సిగ్గుపడిపోతారు ఇద్దరు బిగుసిగిపోయారు వీడియో తీస్తున్నానని స్టాండ్ పెట్టాను ఇంకా అసలు మాట్లాడుకుంటలేదు కూడా కనీసం మాట్లాడాలంటే కూడా వాళ్ళకి భయం వేసేస్తుంది ఎవరైనా చూసి ఎక్కిరిస్తారేమో మా ఫ్రెండ్స్ అని చెప్పేసి మాట్లాడట్లేదు అసలు నవ్వమన్నా నవ్వలేదు ఇద్దరు అలాగే ఉన్నారు నేను లేకపోతే మాత్రం చాలా అల్లరి చేసేస్తారు ఒకరినొకరు నేర్పించుకోవాలంటే ఇంకా అసలు మామూలుగా ఉండదు నేను వంటగదిలో ఉన్నా సరే ఇద్దరు ఏదో ఒకటి అనుకుని గిల్లుకొని గిచ్చుకొని పిల్లి ఎలకల్లా పోట్లాడుకుంటూనే ఉంటారు అసలు ఇంకా నేను పక్కకి వెళ్ళాను చూడండి ఎలా మాట్లాడేసుకుంటున్నారు ఇద్దరుని స్టాండ్ పెట్టేసి బయటకు వెళ్ళాను నేను వంటగదిలోకి అసలు ఇంక అస్తమానం సాడీలు చెప్పుకుంటూనే ఉంటారు ఇంకా నేను లేకపోతే నేను వచ్చేసాను మళ్ళీ బిగిసిపోయారు సేమియా కాసాను ఈరోజు పండగ కదా అని రాఖీ పోవడం కదా అని మా పిల్లోడికి చాలా ఇష్టం ప్రతి పండగకి అలా కాసుకుంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అది ఇస్తేనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు చాక్లెట్లు అవి కామన్ కదా ప్రతి సంవత్సరం తీసుకుంటుంది వాడికి డైరీ మిల్క్ అంటేనే ఇష్టం అదేదో ఇష్టంగా తింటాడు నేను ఇప్పుడు తిన్నేవాను అసలు దగ్గు వచ్చేస్తుంది లేకపోతే నులి పురుగులు పడతాయని చెప్పేసి అసలు ముట్టుకునేవాడు సో ఇలాంటప్పుడు అంత హ్యాపీగా ఉంటారు అసలు ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటాడు పిల్లనైతే అది నేను లేకపోతే ఊరుకోదు నేను ఉంటే మాత్రం సైలెంట్గా ఉంటుంది ఇంకిద్దరు అల్లరి చేస్తారు ఇంకా గిఫ్ట్ కొన్నాడు వాడు నైట్ నాతో చెప్పాడు కొంటున్నానమ్మా అని ఎప్పుడు మంచి మంచి గిఫ్ట్లు కొనిస్తూ ఉంటాడు దానికి ఇది మూడో గిఫ్ట్ అప్పుడే సిక్స్త్ నుంచి స్టార్ట్ చేశాడు అంతకుముందు నేనే రాఖీకి ఏమైనా మనీ ఇచ్చి రాఖీ కట్టమని పాపకి రాఖీ కట్టినందుకు చెల్లికి ఇమ్మని గిఫ్ట్ అని ఇచ్చేదాన్ని సిక్స్త్ నుంచి ఇద్దరికి అలవాటు చేశాను మీరే దాచుకొని మీ పాకెట్ మనీ ఇస్తారు కదా నాన్నగారు ఆ డబ్బులు దాచుకొని కొడుకున్నాను అప్పటి నుంచి అలా సర్ప్రైజ్ చేస్తున్నాడు ఆ చెల్లిని మనీ వాళ్ళు దాచుకొని కొనుక్కుంటేనే సాటిస్ఫాక్షన్గా ఉంటుందని ఎప్పుడు చెప్తూ ఉంటాను మొన్న అడిగింది నన్ను కొనమని నేను ఏం కొన్నామ్మా నా దగ్గరికి వచ్చి అడిగాడు నేను అన్న కాంపస్ అడిగింది కదా నన్ను నువ్వు కొనివి సర్ప్రైజ్గా ఉంటుందని చెప్పాను కొనిచ్చాడు నన్ను అడిగింది రాత్రి ఏం కొన్నాడమ్మా నాకు తెలియదు అన్నాను అసలు మాట్లాడలేదు లేకపోతే చాలా అలా చేస్తారు హాయ్ అండి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్